ఈ మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు గాను ఎన్నో దేశాలు లాక్డౌన్ను పాటిస్తూ ఉన్నాయి అందులో ఒకటైనా ఇండియా కూడా ఏప్రిల్ పద్నాలుగు వరకు లాక్డౌన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ లాక్డౌన్ను పొడిగించే పరిస్థితులు ఉన్నాయా ఏప్రిల్ నెలకర వరకు పొడిగిస్తారా మే వరకు పొడిగిస్తారా జూన్ ఫస్ట్ వీక్ వరకు ఈ చర్చలు అయితే నడుస్తూనే ఉన్నాయి అయితే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ పెరిగే పరిస్థితి అయితే ఉంది ఇంట్లో ఉండండి జాగ్రత్త పాటించండి లాక్డౌన్ను పాటిస్తూ మీ బాధ్యత మీరు నిర్వ నిర్వర్తించండి అనేసి అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం చెప్తుంది అయితే ప్రభుత్వం కళ్ళు కప్పి ఇలా బయటికి అంటూ ఆకదాయిలు అవ్వచ్చు ఎవరో వెళ్ళారంటే ఇంకొక సందర్భం అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఒకటే మీ బాధ్యతని మీరు కరెక్ట్గా నిర్వర్తించండి మరి లాక్డౌన్ను ను పాటిస్తూ ఇళ్లలోనే ఉంటే బెటర్ ఆల్రెడీ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అధికారులు అవ్వచ్చు దగ్గరుండి మరి పోలీసు వారే మరి ప్రజలకు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు ఎలా అంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు అవ్వచ్చు ఇలా మెడిసిన్స్కైనా అవ్వచ్చు కొంత టైంలో అయితే మనకంటూ కేటాయిస్తున్నారు ఇంటి నుంచి ఒకరినైతే కూరకల కోసం ఇలా పంపించడం జరుగుతుంది పాలు పెరుగు ఇంకా గుడ్లు ఏ వీటి కోసమైనా సరే ఇలాగ పంపించడం జరుగుతుంది మెడిసిన్ కోసం అయితే ఒకరిద్దరిని పంపించిన సందర్భాలు చూస్తున్నాం అయితే అధికారులు మనకి ఎంత సపోర్ట్గా ఉంటూ మనకంటూ మన ప్రాణాల కోసం వాళ్ళు ప్రాణాలని పనంగా పెట్టి ఇంతలా డ్యూటీల్ని వారు సక్రమంగా చేస్తున్నప్పటికీ వారి కళ్ళు గప్పే ఇలాగా తప్పుడు త్రోవలో వెళ్తూ మరి ప్రమాదాన్ని కూర తేవడం మరి ఎంతటి వరకు న్యాయమో మీరే అర్థం చేసుకోవాలి ఏదేమైనా కూడా ఫ్రెండ్స్ మనం మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిద్దాం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా ఈ కరోనా మహమ్మారిని అరికడదాం అనుకున్నప్పటికీ విపత్తు ఏదో ఒక రూపంలోని తలెత్తుతోనే ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వరకు ఉన్న ఈ కరోనా మహమ్మారి మరింత ఎక్కువైతే మాత్రం అంటే థర్డ్ స్టేజ్కి ఫోర్త్ స్టేజ్కి వస్తే మాత్రం దేశంలో ఇంకెంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో మరి మనమే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో కేర్ఫుల్గా ఉంటే అదే మనకి ఎంతో మంచిది ఈ వీడియోని అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి